సార్ గ్రూప్ లో పెట్టారా? అశోక్ సార్ యాడ్ అవుతున్నారు సార్. అదే చూసిన రెండిట్లో పెట్టారు, మళ్ళీ S6 లో కూడా పెట్టారు. ఇంకా అది క్లారిటీ రాలేదు కదా సార్, అందుకే పెట్టాను. ఓకే ఓకే ఓకే. బాబు జాయిన్ అయిన వాళ్ళు మీట్లో పెట్టేసేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు అన్మ్యూట్ చేసుకుని అడగండి. అందుకనే మేము మ్యూట్ చేయట్లేదు. మీరు అలా ఆన్ చేసేసి పక్కకి వెళ్ళిపోవటం అలాంటివి చేయమన్నాను. డిస్టర్బెన్స్ రానివ్వండి, చూసుకోండి. సో గుడ్ మార్నింగ్ టు ఆల్. మరి మనం నిన్న చెప్పుకున్నటువంటి ప్రాబ్లమ్స్కి కంటిన్యూషన్ పరిస్థితున్నాము. మీకు ఏదైనా అర్థం కాకపోతే మెసేజ్ పెట్టండి నాకు, నేను దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనం చెప్పుకునేటువంటి MCRPC కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ప్రాబ్లం నెంబర్ 11. నెక్స్ట్ ప్రాబ్లం ప్రాబ్లం నెంబర్ 11. ఓకే సార్. ఓకే సంతోష్, ప్రాబ్లం నెంబర్ 11. ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇది ఇచ్చాడు మనం. సో దీనిలో మనం ఏం చేస్తున్నాం అంటే సబ్స్టిట్యూషన్ లోకి వెళ్తున్నాం. మనం చెప్పిన మోడల్స్ సబ్స్టిట్యూషన్ మోడల్స్, ఆ తర్వాత ఇంటిగ్రేషన్ చేయడం చెప్పుకుంటాం. సో దాని ప్రకారం వెళ్తే మనం దీన్ని ఏం చేసుకుంటామంటే సీకెంట్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్. సో దీనిలో మనం దేన్ని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి అంటే లెట్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఈక్వల్ టు టీ అని చెప్పి తీసుకుంటాం. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే లాగ్ ఎక్స్ ఫామ్ లో ఉంది. లాగ్ ఎక్స్ అంటే ఎంత అంటే మనకి 1/x, అంటే 1/ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. మరి ఎక్స్ ప్లేస్ లో సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ ఉంది, మరి దీనికి డెరివేటివ్ కట్టాలి. సీకెంట్ ఎక్స్ కి డెరివేటివ్ ఎంత అంటే సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ కి డెరివేటివ్ ఎంత అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి, అంటే డిటి బై ఎక్స్ వస్తుంది. సీకెంట్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఉంది, రెండింటిలో కూడా 1 × అంటే న్యూమరేటర్ లో ఉన్నట్టు. సో దీనిలో నుంచి రెండింటిలో నుంచి మనం సీకెంట్ ని కామన్ తీసుకుంటాం. సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ బై సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే సీకెంట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఇప్పుడు మనం ప్రాబ్లం లోకి వద్దాం. ఇంటిగ్రల్ ఇక్కడ సీకెంట్ ఎక్స్ ఉంది డిఎక్స్ ఉంది, అంటే సీకెంట్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఏం రాసుకుంటున్నాం అంటే డిటి. నెక్స్ట్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అంటే ఏం తీసుకుంటున్నాం అంటే టి. సో ఇంటిగ్రల్ ఆఫ్ టి ఇంటూ డిటి, ఇంటిగ్రల్ ఆఫ్ టి ఇంటూ డిటి అంటే మనకి ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ ఉంది అనుకోండి, ఏమంటాం ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా, పవర్ లో 1 ఉన్నట్టు ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా వరకు ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/(n+1) ప్లస్ సి. సేమ్ అదే విధంగా ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ టి ఇంటూ డిటి ఉంది, అంటే ఎక్స్ ప్లస్ లో టీ ఉన్నట్టు, పవర్ ఇక్కడ ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. సో దానికి ఆ ఫార్ములా వాడుకుంటే టీ స్క్వేర్ బై ప్లస్ సి. సో దాని ప్లస్ టీ అంటే ఏం తీసుకున్నాం మనం సబ్స్టిట్యూషన్ చేయాలి చివరికి లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. ఇది ప్రాబ్లం. సో మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకుంటే, దీంట్లో సీకెంట్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ డిఎక్స్. అయితే దీనిలో మనం ఏం తీసుకుంటామంటే లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఈక్వల్ టు టీ అని తీసుకుంటాం. సో దీన్ని డెరివేటివ్ మనం ఏదైతే మనం టీ అని తీసుకుంటున్నామో సబ్స్టిట్యూషన్ చేయడానికి దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తాం. లాగ్ ఆఫ్ ఎక్స్ ఫామ్ ఉంది కాబట్టి 1/x, మరి ఎక్స్ ప్లస్ లో ఉన్నదాన్ని కూడా మళ్ళీ మనం డెరివేటివ్ చేస్తాం. టాన్ ఎక్స్ సీకెంట్ ఎక్స్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అలాగే టాన్ ఎక్స్ డెరివేటివ్. ఇప్పుడే చెప్పాను జాయిన్ అయ్యారు మరి వాళ్ళు ఎవరు డిస్టర్బెన్స్ చేస్తున్నారు.
So then one into multiplication numerator lo unnatundi tan x plus secant x alage denominator unnadi rendu cancel ayipoyi manaku migiledi 3x equal to t and migiledi secant x into dx equal to t. ఇది మనం ప్రాబ్లం ఎక్కడ ఉందో చూసుకున్నాం. ఇక్కడ సీకెంట్ ఎక్స్ ఉంది టీఎక్స్ ఉంది, దాని ప్లేస్ లో డిటీ రాసుకుంటున్నాము. ఇదంతా ఏమంటే తీసుకున్నాం టీ తీసుకున్నాం కాబట్టి టీ సబ్జెక్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ ఫార్మ్ లో ఉంది కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ టీ అంటే టీ స్క్వేర్ బై టూ ప్లస్ సి. టీ అంటే ఏంటో మనం చివరిలో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకేనా? అయిపోయిందా? స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అయిపోయిందా సంతోష్? Next one, problem number 12. Integral of 1 minus tan x by 1 plus tan x into dx. Integral of 1 minus tan x by 1 plus tan x into dx. So ikkada 1 minus tan x undi, 1 plus tan x undi. Mari tan ante enti manaki sin by cos. So kabatti manam rasukuntam integral of 1 minus sin x by cos x by 1 plus of sin x by cos x into dx. So tan ante enti rasukuntam. LCM that equal to integral of LCM is there cos x minus sin x by cos x whole divided by denominator of LCM cos x plus sin x by cos x into dx. So both denominators same got cancel there. Both denominators same got cancel. That equal to integral one million in the cos x minus sin x by cos x plus sin x into dx. Denominator only cancel ayyanga migilindi rastunnam. So ikkada manaki jatha observe cheyandi cos x undi plus sin x undi, numerator lo cos x undi minus sin x undi. Manaki differentiation lo cos x yokka derivative enta? Minus sin x. Sin x yokka derivative enta? Cos x. Ante denominator yokka derivative numerator lo undi, denominator yokka derivative numerator lo undi. అంటే మన దగ్గర ఇంటిగ్రల్స్ లో ఫార్మ్ ఉంది ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అంటే మనకి డినామినేటర్ యొక్క ఫంక్షన్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంటే మనం తీసుకునేటువంటి ఫార్ములా లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో అదే విధంగా ఫార్ములా ప్రకారం మనం ఇక్కడ ఆన్సర్ రాస్తే లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే డినామినేటర్ తీసుకున్నాం, ఎఫ్ డాష్ అంటే న్యూమరేటర్. So cos x plus sin x plus c. Cos x plus sin x plus c. ఇది దీనికి సంబంధించినటువంటి ఫార్ములా. సో మీకు ఎప్పుడైనా కానీ ఇంటిగ్రేషన్స్ లో కావాలంటే డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ కూడా కావాలి. అవన్నీ వస్తేనే మనకి ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అయిపోయిందా? అయిపోయింది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తక్కువండి సార్, స్క్రీన్ షాట్ చేస్తున్నా. అయిపోయిందా? అయిపోయింది సార్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 14. ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ px tan x dx. ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ px tan x dx. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి డైరెక్ట్ గా మనకి ఏమి
సబ్స్టిట్యూషన్ చేసుకోవడానికి కాబట్టి అంటే జనరల్ గా tan x యొక్క డెరివేటివ్ secant square x ఉండాలి secant x యొక్క డెరివేటివ్ secant x into tan x ఉండాలి సో రెండిటి ఏది డెరివేటివ్స్ లేవు సో కాబట్టి మనం ఏం చేస్తాం అంటే secant x తో మల్టిప్లై డివైడ్ చేస్తాం డివైడ్ అండ్ మల్టిప్లై విత్ secant x సో ఇంటిగ్రల్ ఆఫ్ secant పవర్ px బై secant x into secant x tan x dx సో ఇంటిగ్రల్ డినామినేటర్ ఉన్నటువంటి secant పైకి వెళ్ళిపోతుంది అంటే మైనస్ 1 అవుతుంది secant పవర్ మైనస్ 1 సో secant పవర్ p మైనస్ 1 x into secant x tan x dx ఇక్కడ పవర్ లో పైకి వెళ్తే మైనస్ 1 వస్తుంది ఆ రెండు యాడ్ చేసుకుంటే p పవర్ p ప్లస్ ఆఫ్ మైనస్ 1 అంటే p మైనస్ 1 కాదు అంటే secant పవర్ మైనస్ 1 వస్తుంది బాబు ఇక్కడ secant power px into secant power minus 1 సో ఈ రెండు యాడ్ చేసుకుంటే secant power p minus 1 బేసిక్ గా పవర్స్ యాడ్ చేసుకుంటే ప్లస్ ఆఫ్ మైనస్ 1 అంటే మైనస్ 1 సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం తీసుకుంటాం అంటే secant ని తీసుకుంటామా tan ని తీసుకుంటాం ఎందుకంటే మనకి ఇక్కడ secant తీసుకున్నాం అనుకోండి secant x into tan x దాని డెరివేటివ్ ఉంది సో కాబట్టి ఏం చేస్తాం అంటే secant x = t అని తీసుకుంటాం లెట్ secant x = t దాని డెరివేటివ్ కడితే డెరివేటివ్ ఆఫ్ secant x అంటే ఇప్పుడు చెప్పుకున్నాం ఎంత secant x into tan x secant x into tan x dx equal to dt ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేద్దాం ఇంటిగ్రల్ ఆఫ్ t పవర్ ఇక్కడ secant x అంటే t అనుకుందాం t పవర్ p మైనస్ 1 into secant x into tan x dx secant x into tan x dx అంటే ఎంత dt జాగ్రత్త చూసుకోండి secant x అంటే ఏం తీసుకున్నాం t తీసుకున్నాం t పవర్ p మైనస్ 1 secant x into tan x అంటే ఏం తీసుకుంటాం అంటే టోటల్ ఎంత ఉంది మన దగ్గర dt ఉంది సో దానికి సబ్స్టిట్యూషన్ చేస్తాం ఇప్పుడు ఇది మళ్ళీ ఎలా ఉందంటే మనకి ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n ఫామ్ లో ఉంది ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n dx x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c సో దాని ప్రకారం సబ్స్టిట్యూషన్ చేస్తే t పవర్ p మైనస్ 1 ఫార్ములాలో ప్లస్ 1 బై p minus 1 plus 1 plus c so that is equal to p power plus 1 minus 1 plus 1 minus 1 cancel it t power p by p plus c మరి మనం t అంటే ఏం తీసుకున్నాము secant x so secant power p x by p plus c అది ప్రాబ్లం అంటే ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం మనం జనరల్ గా మనకి ఇలా డైరెక్ట్ గా ఏం తీసుకోవడానికి లేదు కాబట్టి ఏం చేస్తాం అంటే సెకండ్ లో మల్టిప్లై డివైడ్ చేసేస్తాం మల్టిప్లై చేసుకుని డివిజిబుల్ చేస్తాం డివిజిబుల్ చేసింది ఏంటంటే పైకి వెళ్తే న్యూమరేటర్ లోకి వెళ్తే మైనస్ 1 కింద తీసుకుంటాం సో మైనస్ 1 కింద తీసుకుంటున్నాం కాబట్టి పీ పవర్ మైనస్ 1 వచ్చింది సో దీనిలో మనం సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు టీ తీసుకోని దాన్ని డెరివేటివ్ కడితే సబ్స్టిట్యూషన్ చేసుకోవడానికి వస్తాయి మనకి వచ్చిన తర్వాత ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం నెక్స్ట్ అయిపోతే అయిపోయిందని చెప్పండి అయ్యా నెక్స్ట్ దానికి వెళ్తాను సార్ కింద పాట ఒకసారి చెప్పండి సార్ సార్ కింద పాట ఒకసారి చెప్పండి సార్ ఇక్కడైనా సబ్స్టిట్యూషన్ దగ్గర కింద ఇది ఎలా ఉంటాయంటే ఇంటిగ్రల్ ఇక్కడ ఫార్ములా రాసింది ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఫామ్ లో ఉంది సో దాన్ని మనం కంపేర్ చేస్తుంటే ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అంటే ఎక్స్ప్రెస్ ఎంత ఉంది మనకి టీ ఉంది అర్థమవుతుందా సో టీ పవర్ మనకి ఎన్ అంటే పి మైనస్ వన్ ప్లస్ వన్ ఫార్ములాలో ప్లస్ వన్ బై పి మైనస్ వన్ ప్లస్ వన్ ఈ ప్లస్ వన్ అనేది ఫార్ములాలో ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే టీ పవర్ పి బై పి మిగిలింది టీ పవర్ పి బై పి మిగిలింది పి అంటే ఏం తీసుకున్నాం మనం సీకెంట్ ఎక్స్ అది సబ్స్టిట్యూషన్ చేసాం పి అనేది అలాగే ఉంచేసాము టీ ప్లేస్ లో మాత్రం మనం ఏదైతే తీసుకున్నామో అది సబ్స్టిట్యూషన్ చేయాలి ఎందుకంటే ప్రాబ్లం టీలోకి మార్చుకొని మనం డిఫరెన్షియేషన్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తున్నాం సో టీ అంటే మనం ఏదైతే తీసుకుంటున్నామో ఫస్ట్ దాన్ని చివరిలో రీప్లేస్ చేయాలి
Next problem number 15. Integral x into sine inverse x square by root of 1 minus x power 4 dx. Integral x into sine inverse x square by root of 1 minus x square x power 4 into dx. So ఇది మనకు ఇచ్చినటువంటి ప్రాబ్లం. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఆప్షన్స్ లో మనకి ఏది ఉన్నదో దాని ప్రకారం ఆప్షన్ ఇస్తాం. ఓకేనా? మరి దీంట్లో ఏం తీసుకుంటాం? మనకి న్యూమరేటర్ లో జాగ్రత్త చూడండి, x into sin inverse x square by root of 1 minus x power 4. అంటే దీనికి ఏది డెరివేటివ్ అవుతుందో జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. మన దగ్గర ఫార్ములాస్, డిఫరెన్షియేషన్ లో ఫార్ములాస్ ఉన్నాయి. డిఫరెన్షియేషన్ లో ఫార్ములాస్ ఏం తీసుకుంటున్నామంటే sin inverse x equal to sin inverse x equal to 1 by root of 1 minus x square అన్న ఫార్ములా ఉంది డిఫరెన్షియేషన్. సో కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నామంటే sin inverse x square లైక్ sin inverse x square equal to t అని తీసుకుంటున్నాం. sin inverse x square equal to t అని తీసుకుంటున్నాం. సో దీని డెరివేటివ్ చేస్తే sin inverse x యొక్క ఫార్ములా 1 by root of 1 minus x square. మరి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎక్స్ ఎంత ఉంది మనకి? ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ ప్లస్ లో ఎంత ఉంది? ఎక్స్ స్క్వేర్ ఉంది. అంటే ఎక్స్ స్క్వేర్ కి మళ్ళీ డెరివేటివ్ కాదు. ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే డెరివేటివ్ ఎంత అవుతుంది అంటే 2x బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ పవర్ 4 డిఎక్స్ ఈక్వల్ టు డిబి. మరి ఇక్కడ ఎక్కడన్నా చూడండి, ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ ఉంది. చూసుకుంటాయా, ఇక్కడ డెరివేటివ్ పెట్టాను సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క ఫార్మ్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి దాని డెరివేటివ్ కడుతున్నాం. ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x. సో 2x ఇంటూ 1 అంటే 2x బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది ఎక్స్ పవర్ 4 ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఇక్కడ నా ప్రాబ్లం లో న్యూమరేటర్ లో 2 అనేది ఎక్కడ లేదు, 2 ని ఈక్వల్ అటు వైపు పంపించేసాం, అంటే డిటి బై 2 అయింది. డిటి బై 2 అయింది. ఇప్పుడు మనకు కావాల్సిన సబ్స్టిట్యూషన్ లోకి వెళ్ళాలి. ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఎక్స్ ఇంటూ డిఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, దాని ప్లేస్ నేను రాసుకోవచ్చు డిటి బై 2. ప్రాబ్లమ్ లో ఎక్స్ ఉంది డిఎక్స్ ఉంది బై డినామినేటర్. ప్రాబ్లమ్ మళ్ళీ రాస్తాను, ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ ఉంది ఇంటూ డిఎక్స్. ఈ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటున్నాం. దాని మొత్తం ప్లేస్ లో డిటి బై 2 రాసుకుంటున్నాం, అంటే డిటి బై 2. మరి సైన్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏం రాసుకుంటున్నాం? టి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఎంత రాస్తున్నాం? టి. ఇంటిగ్రల్ ఆఫ్ టీ ఇంటూ డిటి అంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ ఫార్మ్ లో ఉంది, అంటే ఎంత అవుతుంది మనకి? ఎక్స్ స్క్వేర్ బై దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ టి స్క్వేర్ బై 2 ప్లస్ సి దట్ ఈక్వల్ టు టి స్క్వేర్ బై 4 ప్లస్ సి. టి అంటే ఏం తీసుకుందాం మనం? Sin inverse x square. That implies sin inverse x square whole square by 4 plus c. Convert the board. Choose one. Malloksar explain jasna. Choose one. Problem x into sin inverse x square by root of 1 minus x power 4 into dx. దీనిలో మనం దేన్ని కన్సిడర్ చేస్తున్నాం అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టీ అనుకుంటున్నాం. ఎందుకంటే మన దగ్గర ఫార్ములా ఉంది sin inverse x whole dash equal to 1 by root of 1 minus x square. Derivatives formula. So, దాని ప్రకారం వస్తుంది కాబట్టి 1 by root of 1 minus x square. X plus x square ఉంది మనకి. So, కాబట్టి x square whole square. ఇది ఈ స్క్వేర్ అనేది ఫార్ములా అది. X అంటే x square. ఇంటు మరి x plus x square ఉంది కాబట్టి దాని డెరివేటివ్ కట్టాలి కాబట్టి హోల్ డాష్ చేసాం. అంటే x square యొక్క డెరివేటివ్ 2x బై డినామినేటర్. సో ప్రాబ్లమ్ లో 2 ఎక్కడ లేదు న్యూమరేటర్ లో, కాబట్టి 2 నడు పంపించేస్తే డినామినేటర్ లోకి వెళ్ళిపోయింది.
So x into dx by denominator. X into dx by denominator place lo dt by 2 rasu. Malli meeline anta numerator lo sin inverse x meeline. Sin inverse x ante em teeskuntunna t teeskuntunna. T into dt by ఈ బై టూ ను బయట రాజేసాం 1 బై టూ ఇంటూ టీ ఇంటూ టీ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్మ్ లో ఉంది కాబట్టి టీ స్క్వేర్ బై టూ టూ ఎంత ఫోర్ టీ స్క్వేర్ బై ఫోర్ ప్లస్ సి సో టీ అంటే ఏం రాసుకుంటున్నాం అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ integral secant x by secant x plus tan x into dx whole square so integral secant x plus tan x whole square into dx so దీనిలో మనం ఇంతకు ముందు ఒకసారి ఇలాంటి ప్రాబ్లం చేశాం ఈ రోజు సో secant x plus tan x equal to t అనుకుందాం secant x plus tan x equal to t అని తీసుకోండి Let secant x plus tan x equal to t and secant x in derivative secant x into tan x plus tan x came out secant square x equal to dt by dx. We don't need to secant x in common this term. Approve. Came out only secant x into tan x. Secant x in common is equal to tan plus secant x. dx dx equal to dt మనకు కావాల్సింది ఏంటి secant x secant x into dx కావాలి సో అప్పుడు ఏం చేస్తాము దీని మొత్తాన్ని ఏమనుకుంటున్నాం అంటే అది రాస్తున్నాం secant x dx equal to dt by tan x plus secant x ఇది మల్టిప్లికేషన్ ఉంది ఇట్ వస్తే డివిజిబుల్ లోకి వెళ్ళింది tan x plus secant x మరి tan x plus secant x అన్న secant x plus tan x అన్న మనం ఏం చేసుకుంటున్నాం t that equal to dt by t. So secant x dx equal to dt by t. ఇక్కడ ఉంది secant x into dx plus tan x plus dt by t. Denominator secant x plus tan x plus tan x plus t t square. So integral now integral dt by t square dt by t plus t square. మరి ఇక్కడ మనకి t ఉంది t దీంతో మల్టిప్లై అయితే ఎంత అవుతుంది t cube అవుతుంది t cube that equal to 1 by t cube into dt. పైకి తీసుకెళ్ళిపోతే t పవర్ మైనస్ 3 ఇంటూ dt. సో ఏగైన్ మళ్ళీ ఎక్స్ పవర్ ఎన్ ఫామ్ లో ఉంది. ఎక్స్ పవర్ ఎన్ అంటే మనకు తెలిసిందే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ cn. సో ఆ ఫార్ములా ప్రకారం ఏం రాసుకుంటున్నాం t పవర్ మైనస్ 3 ప్లస్ 1 బై మైనస్ 3 ప్లస్ 1 ప్లస్ cn. అంటే t పవర్ మైనస్ 2 బై మైనస్ 2 ప్లస్ cn. T and N is secant x plus tan x. Secant x plus tan x. So secant x plus tan x whole squared by minus 2 plus c. Minus 2 plus c. I can start. నాగన్ నాగన్ సార్ లాస్ట్ నాగన్ వస్తుంది అదేంట్రా రాస్తున్నావరా అయిపోయింది నేను స్క్రీన్ షాట్ తీసుకుంది అరే బాబు ఎవరో పాటలు పెట్టారు
నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 6 సైన్ 5 ఎక్స్ పవర్ 7 dx equal to a by 5 cos of 5 x power 7 plus c then a equal to k value కావాలంట సో ఇచ్చినటువంటి ప్రాబ్లం జాగ్రత్త చూడండి x power 6 sin 5 x power 7 x dx equal to అని చెప్పి వాల్యూ ఇచ్చేసాడు మనకి ఎంత వస్తుందో ఇచ్చేసాడు ఆన్సర్ కూడా సో దానిలో ఒక వాల్యూ మిస్ చేసాడు k ప్లస్ లో ఎంత వస్తుందో అన్నది కావాలంట సో ఈ కే ప్లేస్ ఎంత వస్తుందో కావాలంటే మనం ఏం చేయాలి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి సో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే మనం ఇవి ఇచ్చినటువంటి వాటిల్లో ఏదైనా ఒకదాన్ని తీసుకొని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి డెరివేటివ్స్ చేసుకొని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి సో మనం ఏం తీసుకుంటున్నాం అంటే ఎక్స్ పవర్ 7 తీసుకుంటాను మరి ఎక్స్ పవర్ 6 తీసుకోవచ్చు కదా అంటే ఇక్కడ మనకి ఎక్స్ పవర్ 6 తీసుకుంటే 6 తో ఉన్నటువంటి టర్మ్ ఏం లేదు కాబట్టి ఎక్స్ పవర్ 7 తీసుకుంటాం ఎక్స్ పవర్ 7 ఈక్వల్ టు టి అంటే 7 x power 6 ఇప్పుడు x power 6 వచ్చింది ఇక్కడ equal to dt by dx సో x power 6 dx equal to 7 ఇది చూసాం dt by 7 చూద్దాం ఇప్పుడు x power 6 dx x power 6 dx ఈ రెండింటి ప్లేస్ లో అంటే ఈ రెండింటి ప్లేస్ లో మనం ఏ రాసుకోవచ్చు dt by 7 sin 5 into x power 7 plus ని రాసుకోవచ్చు t రాసుకోవచ్చు sin x power 7 plus ని రాసుకోవచ్చు t రాసుకోవచ్చు So that equal to now substitution as sine 5 x power 7 ne t kind rasthunna into e x power 6 dx plus lo dt by 7 dt by 7 dt by 7 so that equal to e 1 dt by 7 lo undu kada dani 1 by 7 ni bayadi iskochesthe integral sine 5 t into dt అంటే ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఏఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఏఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఏఎక్స్ అంటే కాస్ ఏఎక్స్ ఎంత కాస్ ఏఎక్స్ బై ఏ కాస్ ఏఎక్స్ బై ఏ సో కాబట్టి దానికి సబ్స్టిట్యూషన్ చేయాలి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఏఎక్స్ అండ్ సైన్ ఏఎక్స్ అంటే 1/7 మైనస్ మైనస్ కాస్ ఏఎక్స్ బై ఏ ప్లస్ సి అంటే ఇక్కడ ఏఎక్స్ ఏ అంటే 5 ఏటి ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి ఏ 5t బై 5 సో దట్ ఈక్వల్ టు టి అంటే ఏంటి మనకి టి అంటే ఎంత ఎక్స్ పవర్ 7 ఎక్స్ పవర్ 7 సో మనం దీన్ని కంపేర్ చేసుకుంటే కే ప్లేస్ లో ఉన్నటువంటి వాల్యూ కావాలి కే ప్లేస్ లో ఎంత ఉంది మనకి 1/-1/7 కే ప్లేస్ లో ఎంత ఉంది -1/7 దేర్ఫోర్ వాట్ అడిగినటువంటి కే ఈక్వల్ టు -1/7 డైరెక్ట్ కంపేర్ చేసుకోండి మనకు వచ్చేసినటువంటిది పక్కన అవసరం లేదు డైరెక్ట్ మనకి కే బై 5 ఉంది మన ఇక్కడ కే ప్లేస్ ఎంత ఉందంటే -1/7 -1/7 తీసుకుంటాం మళ్ళీ డి అంతే రాసి అదంతా చేయాల్సిన సింప్లిఫికేషన్ అయిపోయింది సార్ నెక్స్ట్ తీసుకున్నారా తీసుకున్నాం సార్ నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 18 integral x cos cube x square sin x square dx integral x cos cube x square sin x square dx సో ఇక్కడ జాగ్రత్త చేసుకోవాల్సింది ఏంటంటే మనకి x square ఉంది x square కి డెరివేటివ్ కట్టనం లెట్ x square equal to p అనుకుంటే సబ్స్టిట్యూషన్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ 2x dx equal to dt మనకు కావాల్సింది x dx సో x dx equal to dt by 2
ఇప్పుడు ప్రాబ్లం సబ్స్టిట్యూట్ చేయాలి ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ క్యూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత అనుకుంటున్నాం టీ కాస్ క్యూ ఎక్స్ స్క్వేర్ అంటే కాస్ క్యూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టీ రాసాం సైన్ టీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టీ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఏం రాసుకుంటున్నాం అంటే డిటీ బై టూ డిటీ బై టూ జాగ్రత్త చూసుకోండి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టీ అని తీసుకున్నాం ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టీ అని తీసుకున్నాం ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టీ అని తీసుకుంటే దాని డెరివేటివ్ కడితే టూ ఎక్స్ ఇన్ డిఎక్స్ అంటే డిటీ బై డిఎక్స్ వస్తుంది దాన్ని మల్టిప్లై చేసుకుంటున్నాం సో ఎక్స్ డిఎక్స్ కావాలి ఈ టూ నీటి పంపించేస్తున్నాం సో ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ డిటీ బై టూ మిగిలింది సో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టీ రాశాను సైన్ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టీ రాసుకున్నాం ఈ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వాల్యూ డిటీ బై టీ రాసు డిటీ బై టూ రాసుకున్నాం ఇప్పుడు సబ్ ఇంకో మనకి ఈ టూను బయట రాసుకుంటే వన్ బై టూ ఇంటూ ఇంటిగ్రల్ కాస్ క్యూబ్ టీ ఇంటూ సైన్ టీ డిటీ ఇక్కడ మనం దేన్ని తీసుకొని డెరివేటివ్ చేయాలి ఇక్కడ ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయాలంటే అగైన్ మళ్ళీ మనం సబ్స్టిట్యూషన్లోకి వెళ్తాం అంటే రెండోసారి సబ్స్టిట్యూషన్లోకి వెళ్తాం అంటే కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ సైన్ సో కాబట్టి కాస్ని తీసుకుందాం కాస్ టీ ఈక్వల్ టు అంటే ఇక్కడ వై కాస్ టీ ఉంది సో కాస్ టీ ఈక్వల్ టు వై కన్నా తీసుకుందాం కాస్ టీ ఈక్వల్ టు వై కన్నా తీసుకుందాం అంటే ఆల్రెడీ టీ కింద తీసుకున్నాం కాబట్టి కాస్ టీ ఈక్వల్ టు వై తీసుకుందాం లేదంటే కాస్ టీ మనం ఇక్కడ ఎక్స్ తీసుకుందాం అనుకోండి ఆల్రెడీ ఎక్స్ లో ఉంది ప్రాబ్లం అందుకని మార్చుకుందాం కాస్ టీ ఈక్వల్ అగైన్ డెరివేటివ్స్ కాదు రెండోసారి సబ్స్టిట్యూషన్లోకి వెళ్తాం సో కాస్ టీ ఈక్వల్ టు వై అయితే దానికి డెరివేటివ్ మైనస్ సైన్ టీ ఇంటూ డిటీ ఈక్వల్ టు డివై అంటే వైకి డెరివేటివ్ డివై బై డిటీ విత్ రెస్పెక్ట్ టు టీతో చేసాము ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసాం కాబట్టి డిఎక్స్ వస్తుంది దాన్ని ఇటు పంపించాం ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టీతో కాస్ టీ ఉంది కాబట్టి టీతో చేస్తాం విత్ రెస్పెక్ట్ అది ఇటు వచ్చింది సో ఈ రెండింటిని సబ్స్టిట్యూషన్ చేసుకుందాం వన్ బై టూ ఇంటిగ్రల్ కాస్ టీ అంటే ఎంత అక్కడ మనకి వై క్యూ కాస్ టీ అంటే ఇక్కడ వై అనుకుందాం వై క్యూ సైన్ టీ డిటీ సైన్ టీ డిటీ ఈ మైనస్ను మైనస్తో మనం చేసుకుంటే మైనస్ డివై ఈ మైనస్ ప్లస్ అవుతుంది ఇక్కడ మైనస్ అవుతుంది డివై మైనస్ డివై సో మైనస్ ముందు రాసుకుంటే మైనస్ వన్ బై టూ ఇంటిగ్రల్ వై క్యూబ్ ఇంటూ డివై సో ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇది ఎలా ఉందంటే మనకి ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్మ్ లో ఉంది డిఎక్స్ ఉంటుంది ఎక్స్ ఉంటే డిఎక్స్ ఉంటుంది ఎక్స్ పవర్ ఎన్ ఉంది అనుకోండి డిఎక్స్ అన్నాం వై పవర్ ఎన్ ఉంది అనుకోండి డివై అన్నాం టీ పవర్ ఎన్ ఉంది అనుకోండి డిటీ అన్నాం ఫార్ములా సేమ్ అదే ఫార్ములా ఎక్స్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ఏదైనా అదే ఫార్ములా ఉంటుంది సో దట్ ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ ఇంటూ వై పవర్ ఫోర్ బై ఫోర్ ప్లస్ సి అంటే త్రీ ప్లస్ వన్ బై త్రీ ప్లస్ వన్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ అంటే త్రీ ప్లస్ వన్ బై త్రీ ప్లస్ వన్ ఫోర్ సో ఇప్పుడు మనం వై అంటే ఏంటో రాసుకుంటాం వై అంటే ఏంటో రాసుకుంటాం ఏంటి వై అంటే ఏం తీసుకున్నాం మనం కాస్ సో మైనస్ ఆఫ్ కాస్ పవర్ ఫోర్ టీ బై ఫోర్ ఇంటూ టూ ఎయిట్ ప్లస్ సి ఫోర్ ఇంటూ టూ ఎయిట్ ప్లస్ సి సో అంటే ఈ ప్రాబ్లమ్ మనం చేసింది ఏంటంటే రెండు సార్లు సబ్స్టిట్యూషన్ ఎలా వెళ్ళాం ఫస్ట్ సార్ సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టీ అని తీసుకున్నాము దాని డెరివేటివ్స్ కట్టి సబ్స్టిట్యూషన్ చేసాం మరి మనకి రావట్లా అలా రానప్పుడు ఏం చేస్తాం మళ్ళీ అగైన్ సబ్స్టిట్యూషన్లోకి వెళ్తాం అగైన్ సబ్స్టిట్యూషన్లో కాస్ ఈక్వల్ టు టీ అని తీసుకున్నాం దాని డెరివేటివ్ మైనస్ సైన్ టీ ఈక్వల్ టు డిటీ అంటే మా సార్ మరి నేను సైన్ తీసుకుంటాను సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కాస్ ఎక్స్ కదా అని అంటే మనకి ఆప్షన్స్లో ఇచ్చిన దాని ప్రకారం అర్థం ఆప్షన్స్లో మనకి ఏదైతే ఇస్తారో దాని ప్రకారం సింప్లిఫికేషన్ సబ్స్టిట్యూషన్ చేస్తాం సో ఆ మన ఆన్సర్ కాస్ట్లో ఉంది కాబట్టి మనం సైన్ కాస్ట్ తీసుకుంటే వస్తుంది అయిపోయింది సార్ అయిపోయింది సార్ నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ బై వన్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ బై వన్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ వన్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ సో దీనిలో సైన్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనుకుంటే
సైన్ ఎక్స్ కి డెరివేటివ్ ఎంత కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ కి డెరివేటివ్ ఎంత కాస్ ఎక్స్ కాబట్టి మనం లెట్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు టి అని తీసుకుందాం దీని డెరివేటివ్ కడితే కాస్ ఎక్స్ ఈక్వల్ టు డిటి బై డి డిఎక్స్ ఇట్ మల్టిప్లై చేయండి కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి సో ఇప్పుడు ప్రాబ్లమ్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ cos x dx plus lo dt cos x dx plus lo 1 by 1 plus sin square on ante 1 plus t square integral 1 by 1 plus t square into dt man degara oka formula undi integral of 1 by 1 plus x square dx equal to integral of 1 by 1 plus x square dx ante formula tan inverse x so kabatti tan inverse x plus c and so adhe vidhanga ikkada manaki x plus length undi t undi so tan inverse of t plus c so tan inverse of t ante em isukuntam manam sin x plus c ante substitution chesukunnappudu jagratha manam teeskundam ante daniki derivatives formula raavali derivatives formula tho paatu manaku kavalsini integration formulas so meeku integrations lo compulsory derivatives formulas vachi undali అలా రాకుండా మనం ప్రాబ్లమ్స్ చేస్తామంటే ఐపీ ప్రాబ్లమ్స్ కూడా రావు ఐపీ ప్రాబ్లమ్స్ చేసుకోమన్నా నేను హోంవర్క్ ఇచ్చాను చేయమని చెప్పాను చేయట్లా మరి ఎందుకని చేయట్లేదో మరి మీకే తెలియాలి క్లాస్కి 40 మంది ఉన్నారు 40 మంది అటెండ్ అయ్యారు సో 40 మందిలో ఈరోజు హోంవర్క్ ఎంత మంది పోస్ట్ చేస్తారో చూస్తాను ఈ రోజు హోంవర్క్ వచ్చేసి మీకు రిడక్షన్ ఫార్ములాస్ సీకెంట్ కోసీకెంట్ రిడక్షన్ ఫార్ములాస్ ఫర్ సీకెంట్ అండ్ కోసీకెంట్ హోంవర్క్ కింద రిడక్షన్ ఫార్ములాస్ ఫర్ సీకెంట్ అండ్